అండి, వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరు బాగున్నారండి? మేము కూడా చాలా చాలా ఫైన్ అండి. నిన్న సారీస్ కూడా చాలా బాగున్నాయని మెసేజెస్ చేశారు, ఫాస్ట్గా చేసేసుకున్నారు. మీకు అందరికీ కూడా రిపీట్ కాకుండా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్, నేను ఎలా ఉండాలనుకుంటానో, నేను ఎలా కట్టుకోవాలనుకుంటానో మీరు అందరికీ కూడా అలానే అరేంజ్ చేయాలని అన్ని చేస్తూ ఉంటాను. అందులో పాటుగా ఈరోజు మీకు లైట్ వెయిట్ పట్టు మీద, అంటే ఇది మిక్స్ పట్టు ఉంటుంది, మిక్స్ పట్టు మీద మీకు మొత్తం కూడా కాంతా వర్క్ చేయించాం. ఇవన్నీ కూడా చేయించిన శారీస్ అండి, చాలా బాగుంటాయి, ఎక్కడ దొరకదు. ఇవన్నీ కూడా వర్క్స్ చేయించి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకొని చాలా బాగా చేయించాను, చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను కట్టుకున్న కలరు ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అనొచ్చు. మెహందీ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది, తర్వాత బుట్టీలా కాకుండా ఇలా లైన్స్ లాగా శారీ అంతా బతుకుంటుంది, టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది, గ్రాండ్గా పళ్ళు ఉంటుంది, ఎక్సలెంట్ పళ్ళు ఉంటుంది, అంత కాంతా వర్క్ ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, బ్యాక్ వీవింగ్ కూడా చాలా నీట్గా, మన బ్యాంగిల్స్ కానీ ఏం పట్టుకోకుండా చాలా బాగుంటుంది. ఫ్రంట్ కూడా అలానే ఉంటుంది. తర్వాత మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకు 7 ఫీల్స్ అండ్ లాంగ్ పళ్ళు వచ్చింది. మీకు అంతా కూడా ఇలానే వర్క్ ఉంటుంది. ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ చేయించాను, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూపిస్తాను, అన్ని శారీస్ కూడా చూపిస్తాను, ఓకేనా? ఈ కలర్ కూడా చాలా బాగుంది, ఇక్కడ సేమ్ శారీ అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్, జస్ట్ 2800. 2800లో ఒక ఎక్సలెంట్ మిక్స్ పట్టుకి అన్ని వర్క్ శారీస్. స్టెప్ పెట్టుకుంటే కూడా నీట్గా అందంగా ఉందండి, శారీ అంతా కంఫర్ట్గా ఉంది, మళ్ళీ లైట్ వెయిట్, వర్క్ కూడా నీట్గా ఉంది, ప్రైస్ రీజనబుల్ ఉంది. మీకు ఒక కాస్ట్లీ శారీ లాగా ఉంది, ఫంక్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్ ఇలా బీడ్స్ పెట్టుకొని రెడీ అయితే కూడా ఒక గ్రాండ్ శారీ లాగా ఉంది, గ్రాండ్ ఫంక్షన్స్ కూడా బాగుంటుంది. అంటే చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్లో కూడా ఒక 4-5 అకేషన్స్ వచ్చినప్పుడు ఒక చిన్న అకేషన్కి చాలా బాగుంటుంది. గ్రాండ్గా ఉంది, చక్కగా అవి పెట్టడానికి కూడా బాగుంటుంది, రీజనబుల్గా ప్రైస్ ఉంది, మళ్ళీ గ్రాండ్గా కనిపిస్తూ ఉంది. మనం ఒక పెట్టిన దానికంటే కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి శారీస్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, మనకు కూడా బాగుంది అని చెప్పినప్పుడు హ్యాపీ ఉంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను అలానే పెట్టాలనుకుంటాను. మీరు కూడా ఎవరికైనా పెట్టేటప్పుడు ఆ తప్పకుండా ప్రయత్నం చేయండి, అంటే ఏదో ఒకటి ఉందని పెట్టేయకుండా వాళ్ళకి ఇష్టమైనది పెట్టడానికి ట్రై చేయండి. అంటే వాళ్ళకి ఎలాంటి కట్టుకుంటారో మనకు అర్థమవుతుంది కదా, అలాంటి పెట్టడానికి దగ్గరగా ట్రై చేయండి. లేదు అంటే మనం అమౌంట్ ఇచ్చేస్తే ఇంకా ఉత్తమం కదా, సో అలా ట్రై చేయండి. చిన్న టిప్ మాత్రమే, మీ ఇష్టం ఇంకా, ఓకేనా? ఇప్పుడైతే మంచి శారీ, కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి. దీంట్లో మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకొని చేయించాను, బాగున్నాయి, చూద్దాం. ఫస్ట్ ఒక మంచి శారీతో స్టార్ట్ చేద్దాం. ఇది పింక్ కలర్, మంచి పింక్ కలర్కి మిక్స్ పట్టులో ఇలానే టూ సైడ్స్ బార్డర్ ఇలానే మొత్తం మీకు లైన్స్ లాగా వర్క్, మొత్తం శారీ అంతా కూడా ఇలానే ఆల్ ఓవర్ లైన్స్ లాగా వర్క్ ఉంటుంది, గ్రాండ్గా పళ్ళు అంతా కూడా కాంతా వర్క్, ఇది ఎక్సలెంట్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది, ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. మీరు ప్లెయిన్ వేసుకున్నా అందంగా ఉంది, ఇలా వేసుకున్నా లేదా కాంట్రాస్టర్స్ వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. శారీ అయితే చాలా నీట్గా చాలా బాగుందండి. ఒక కలర్ కాంబినేషన్ తీసుకొని చేయించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాము, అది ఎలా సెట్ అవుతుంది, ఏంటి కలర్ కాంబినేషన్ ఏది బాగుంటుంది, అన్ని స్కెచ్ చేసుకొని అన్ని చేసుకొని చేసుకోవాలి. అది పెద్ద రిస్క్తో ఉన్న పని అయినా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక వెరైటీ చేయాలనే ఉద్దేశంతో చేస్తూనే ఉంటాము. మంచిగా మీరు క్లిక్ చేస్తూనే ఉందని మాకు అంత బాగుంది. ఈ కలర్ చూడండి ఎంత బాగుంది, పింక్ కలర్కి గ్రీన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకొని చేశాను, చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ మొత్తం ఇలానే మీకు డిజైన్ ఇలాగా లైన్స్ లాగా వస్తుంది, టూ సైడ్స్ బార్డర్ వస్తుంది, పళ్ళు గ్రాండ్గా వస్తుంది, ప్లెయిన్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. లేదా మీరు కాంట్రాస్ట్ బ్లూ అలా వేసుకుని ఇక్కత్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఓకేనా? ఇంక ఇందులో అన్ని కలర్స్ చూసేద్దాం. ఇది డార్క్ బ్లూకి వైట్ కాంబినేషన్ తీసుకున్నాం, చాలా బాగుంది. టూ సైడ్స్ బార్డర్ మొత్తం ఇలా లైన్స్, గ్రాండ్గా పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్,
ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. డార్క్ బ్లూ అనేది చాలా మంచి సెట్ అవుతుంది. మనం ఇలా లైట్ గ్రే అండ్ వైట్ కలనేతలా ఉంది వర్క్ కూడా. సో మనం గ్రే బుటీ కానీ వైట్ లో బుటీ కాంట్రాస్ట్ వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సెల్ఫ్ వేసుకున్నా కూడా అందంగా ఉంది, ఎందుకంటే ఇది మొత్తం వైట్ తో డిజైన్ వచ్చింది కాబట్టి మనం ప్లెయిన్ తో వేసేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ఒక ఎక్సలెంట్ కలర్, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కి గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్, బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నాము. దీని డిజైన్ వచ్చేసి కిందంతా కూడా ఆల్ ఓవర్, కిందంతా ఆల్ ఓవర్, పైన వచ్చేసరికి బుటీ. చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అని. టూ సైడ్స్ మటుకు బార్డర్ ఉంటుంది. గ్రాండ్ గా పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. ఇది బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ లో మంచిగా టూ సైడ్స్ బార్డర్ లతర్లాగా డిజైన్. అంతా కూడా వర్క్ అండి, ఇదంతా కూడా వర్క్. చాలా అందంగా ఉంది శారీ. గ్రాండ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్, దీనికి ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది. మనకి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లో వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్. బ్లాక్ వేసుకున్నా అందంగా ఉంటుంది. ఇది మంచి రెడ్ కలర్, రెడ్ కలర్ కూడా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మంచి బోర్డరు, లైన్స్, గ్రాండ్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్. ఇది ఎల్లో, ఎల్లో కలర్ చాలా బాగుంది. గ్రాండ్గా పళ్ళు, మంచి టూ సైడ్స్ బోర్డర్, శారీ అంతా కూడా లైన్స్. దీనికి వచ్చేసరికి గ్రీన్, బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్తో వర్క్ వచ్చింది. ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ వేసుకున్నా బాగుంటుంది, మీరు ఎల్లో వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. శారీస్ అయితే అసలు మిస్ అవ్వకండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే లైట్ వెయిట్ ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, వర్క్ కూడా చాలా అందంగా ఉంది. ఇది మస్టర్డ్ ఎల్లో, ఇందాక వచ్చింది లెమన్ ఎల్లో, ఇది మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. గ్రాండ్గా పళ్ళు, బ్యూటిఫుల్ శారీ. ఇంకొక ఎక్సలెంట్ కలర్ అండి, బాటిల్ గ్రీన్కి ఆరెంజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బార్డర్స్, ఆల్ ఓవర్ వర్క్, గ్రాండ్గా పళ్ళు, బ్యూటిఫుల్ శారీ. రాబిన్ బ్లూ, ఏ కలర్ కా కలరు చాలా అందంగా ఉంది. రాబిన్ బ్లూ కలర్, గ్రాండ్ పళ్ళు, బార్డర్ వస్తుంది, లైన్స్ వస్తుంది. దీనికి ఆరెంజ్ అండ్ క్రీమ్ అండ్ లైట్ ఆరెంజ్ షేడెడ్ తోటి వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీటికి మనం ప్లెయిన్ బ్లౌజ్ వేసేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. జస్ట్ హై నెక్, మనకు 3/4 హ్యాండ్స్, సింపుల్ వర్క్ చేయించుకుంటే కూడా అందంగా ఉంటుంది. బ్లాక్ కలర్లో డిఫరెంట్ డిజైన్, బ్లాక్లో ఇందాక ఒక డిజైన్ చూసాము, ఇది ఒక డిజైన్ ఉంది. పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది, శారీ అంతా లైన్స్, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంటుంది. ప్రైస్ వెరీ రీజనబుల్ ఉంది. ఇప్పుడు ఇంకొక వెరైటీ ఉంది, అది చూసేద్దాం. ఇది లైట్ వెయిట్ పట్టులో, మిక్స్ పట్టులో బాగున్నాయి కదా వెరైటీ. నీట్గా ఉంది, వర్క్స్ బాగున్నాయి, స్టైల్గా ఉన్నాయి. ఇప్పుడు సిల్క్ కోట చాలా స్టైల్గా ఉంటుంది, అది కూడా ఏజ్ లిమిట్ లేకుండా అందరం కట్టుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది, మళ్ళీ డిగ్నిఫైడ్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. సో ఇప్పుడు సిల్క్ కోటాలో మోడల్స్ చూద్దాం. ఫస్ట్ ఒక మంచి శారీ, ఎక్సలెంట్ ఉందండి ఈ కలర్ కూడా, లైట్ పింక్, లైట్ బేబీ పింక్కి కొంచెం డార్క్ పింక్ కాంబినేషన్. సిల్క్ కోటా ఉంటుంది, లైట్ బేబీ పింక్కి ఆల్ ఓవర్ శాటిన్ లాగా బుటీ, సిల్వర్ బుటీ, కొంచెం లైట్ పింక్ ఉంటుంది బేబీ పింక్. ఇది వచ్చేసి మీకు కొంచెం లైట్ డార్క్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా ఉంటుంది. కొంచెం డార్క్లో బార్డర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉందండి. క్లాత్ సాఫ్ట్గా నీట్గా ఉంది, టూ సైడ్స్ కూడా మీకు సేమ్ బార్డర్ ఉంటుంది. పళ్ళు మంచి గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు బుటీ బ్లౌజ్, పింక్లో బుటీ బ్లౌజ్, ఒక టిష్యూ పట్టు శారీ కలర్ కాంబినేషన్లో అంత గ్రాండ్గా, అంత లైట్ వెయిట్లో చాలా ఎక్సలెంట్గా ఉంది. టూ సైడ్స్ మంచి బార్డర్ అండ్ బుటీ బ్లౌజ్, చాలా రీజనబుల్ రేట్, జస్ట్ 2200లో ఎక్సలెంట్ శారీ. ఇందులో కూడా అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. సిల్క్ కోటాలో శాటిన్ బుట్టి, టూ సైడ్స్ బార్డర్ వచ్చి, గ్రాండ్ పళ్ళు, గ్రాండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు వెరీ రీజనబుల్ ప్రైస్. ఇది లెమన్ ఎల్లో, లెమన్ ఎల్లోకి పింక్ కాంబినేషన్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్. చాలా అందంగా ఉంటాయి, కట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది. పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, గ్రాండ్గా పళ్ళు అండ్ కాంట్రాస్ట్
బుటీ బ్లౌజ్, పింక్ కూడా అందంగా వచ్చింది, బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్గా వచ్చింది. కొన్ని కొన్ని లైట్ కలర్స్, స్టిఫ్ క్లాత్ అలా ఉంటాయి కదా, అలా లేకుండా షైనీ లేకుండా బ్లౌజ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. ఇది కూడా ఎక్సలెంట్ కలర్, గ్రే అండ్ పింక్. ఇంకా గ్రే అండ్ పింక్ అందంగా ఉంటుంది కానీ సింపుల్గా సూపర్గా ఉంటాయి శారీస్. ఇవి నీట్ లుక్ వస్తాయి, నైట్ ఫంక్షన్స్కి అలాగా చాలా అందంగా ఉంటాయి. అన్నీ కూడా వేలు వేలు పెట్టే కంటే ఇలాంటి శారీస్ కూడా కొన్ని కొన్ని అకేషన్ వైజ్గా మనం వాడుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది. ఇది లైట్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్. ఇది కూడా అలానే చాలా బాగుంది. పళ్ళు, పళ్ళు కూడా బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ ఉంటుంది, శారీ చాలా అందంగా ఉంది. బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది క్రీమ్ కలర్, క్రీమ్ కలర్ చాలా బాగుంటుంది విత్ పింక్ కాంబినేషన్. ఏ కలర్ కాకలరే చాలా అందంగా ఉన్నాయండి. ఎక్సలెంట్ కలర్, గ్రాండ్ పళ్ళు, బ్యూటిఫుల్ కలర్ అండ్ పింక్ బ్లౌజ్ చాలా బాగున్నాయి. శారీ నచ్చేసాయి కదండి మీకు కూడా, అన్ని శారీస్ చాలా బాగున్నాయి. ఫాస్ట్గా చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి వెరైటీతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. కానీ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.